హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా నేను ఈరోజు ఒక టాప్ సీక్రెట్ విషయం మాట్లాడబోతున్నాను. సో దీని గురించి ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు. సో సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ సీక్రెట్. సో ఇది ముఖ్యంగా అమ్మాయిల పీరియడ్స్ గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు, కొన్ని తెలియని హ్యాక్స్ ఏంటో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్గా ఫాస్ట్గా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ముందుగా పీరియడ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అయి ఉండక్కర్లేదు, అబ్బాయిలు కూడా ఈ కాలంలో అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉండే భార్య లేదంటే అమ్మ లేదంటే చెల్లి వాళ్ళ గురించి కూడా ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకుంటూనే ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు పడుతున్న నరకయాతన, వాళ్ళ కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే హెల్త్కి సంబంధించినవి, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుంటే వాళ్ళకు హెల్త్ పరంగా మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకని ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ యూజ్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు. సో ముందుగా పీరియడ్స్ అనేవి అమ్మాయిలకి ఒక నరకం అని చెప్పొచ్చు. ముందుగా ఫస్ట్ 3 డేస్ అయితే అమ్మాయిలకు చెప్పలేని పెయిన్ అనేది ఉంటుంది. సో చాలామందికి పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అని డౌట్ వస్తుంది. ముఖ్యంగా పీరియడ్ ఇంకా 1 వీక్ స్టార్ట్ అవుతుంది అనగానే చాలామందికి కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఇలా ఒక అంటే సర్టన్ పీరియడ్ టైంలో సర్టన్ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా కొందరు అమ్మాయిలకి కొన్ని టైప్స్ ఆఫ్ నొప్పులు వస్తుంటాయి. అంటే కొందరికి కడుపు నొప్పి వస్తే కొందరికి నడుమును వస్తుంది, ఇంకొందరికి కాళ్ళు చేతులు గుంజడం, ఇంకొందరికి హెడ్ఏక్ బాగా రావడం, ఇంకొందరికి పింపుల్స్, ఇలా సింప్టమ్స్ వేరే అయి ఉండొచ్చు. కానీ పీరియడ్స్ ముందు వచ్చే సింప్టమ్స్ ఎవరి పీరియడ్స్ సైకిల్ వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఈ పెయిన్ ఎందుకు ఉంటుంది అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. ఇట్ మీన్స్ వాళ్ళ అమ్మలకి అమ్మమ్మలకి అదే ప్రాబ్లం రావడం వల్ల, అంటే వాళ్ళు కూడా పీరియడ్ వచ్చే ముందు అదే నొప్పిని ఫేస్ చేయడం వల్ల వీళ్ళకు కూడా అదే నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదు మా అమ్మకి మా అమ్మమ్మకి అలా లేదు కానీ నాకు మాత్రమే వస్తుంది అని కొందరికి డౌట్ రావచ్చు. సో అందుకు ముఖ్య కారణం ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరైతే పీరియడ్ అవుతారో, ఇట్ మీన్స్ ఫస్ట్ టైం మెచ్యూర్ అవుతాం కదా, ఆ టైంలో ఎక్కువగా కారం ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువగా అంటే కడుపుకు మండే అలాంటి పదార్థాలు తింటే ఫ్యూచర్లో ఇలా ప్రతిసారి పీరియడ్ వచ్చినప్పుడు ఆ నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నొప్పులు ఎందుకు ఉంటాయి అంటే మనం తినే ఫుడ్ని బట్టి కూడా మన బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన పీరియడ్లో అలా మార్పులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఎలాంటి నొప్పి అయినా సరే పీరియడ్ టైంలో, అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు కాకుండా పీరియడ్ ఆల్రెడీ స్టార్ట్ రన్ అవుతుంది అనిపించినప్పుడు మీకు ఏ నొప్పి అయినా కానీ, కడుపు నొప్పి, కాళ్ళు గుంజడం, ఇంకా హెడ్ఏక్ లేదంటే చేతులు గుంజడం, ఇలా ఏ ప్రాబ్లం అయినా, ముఖ్యంగా నడుము నొప్పి, కడుపులో విపరీతంగా ఏదో గడబడి అవుతున్నట్టుగా చాలా బీభత్సం సృష్టిస్తుంది. సో ఆ టైంలో మనం ముఖ్యంగా గోరువెచ్చిన నీళ్లు తీసుకుంటే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు మాకు గోరువెచ్చిన నీళ్లు తాగినా సరిపోవట్లేదు, చాలా నొప్పిగా ఉంది అని అనిపిస్తే మీరు పడుకున్నప్పుడు పొట్ట మీద మనకు వేడి క్లాత్ అనేది పెట్టుకోండి. లేదు వేడి క్లాత్ పెట్టుకోవడానికి రాదు అంటే మనం నార్మల్గా ఒక చెంబులో వేడి నీళ్లు పోసుకొని నార్మల్గా ఒక బట్ట పైన పెట్టుకొని ఆ వేడి చెంబుని ఇలా ఇలా మనం మూవ్ చేస్తూ ఉంటే మన కడుపు మీద ఈ పొత్తి కడుపు మీద ఆ చెంబుని తిప్పడం వల్ల మన ఉపశమనం అనేది లభిస్తుంది. సో అలా మనం వెంటనే ఆ నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ఇది కడుపు నొప్పికి మాత్రమే. సో ఒకవేళ మీకు కడుపు నొస్తుంటే వేడి నీళ్లు లేదంటే పొట్ట పైన హీట్ని ప్రొడ్యూస్ చేయడం, ఈ 2 ప్రాసెస్ ద్వారా మీరు కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి ముఖ్యంగా ప్రతి అమ్మాయి వాళ్ళ యొక్క సైకిల్ని పర్ఫెక్ట్గా మైండ్లో పెట్టుకోవాలి. అది కుదరదు, మేము చాలా బిజీ లైఫ్లో ఉంటాము అని అనిపిస్తే మీ క్యాలెండర్, ఇంట్లో క్యాలెండర్స్ ఉంటాయి కదా, వాటిపైన రాసి పెట్టుకోవడం చాలా బెటర్. ఎలాంటి మూమెంట్లో అయినా సరే ఆ క్యాలెండర్లో రాసి పెట్టి ఉంటే అదే మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఒక ప్యాడ్ని, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఒక ప్యాడ్ని ఎక్స్ట్రాగా క్యారీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఆ టైంలో మీకు సడన్గా వచ్చినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు అందులో ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అన్నమాట. సో లేదంటే మేము మర్చిపోతాము, మాకు అంత టైం ఉండదు అంటే ఎప్పటికీ బ్యాగ్లో ఒక ప్యాడ్ని ఎక్స్ట్రాగా పడేసి ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా
యూజ్ అవుతుంది. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా అది యూజ్ అవ్వచ్చు. సో కాలేజ్ డేస్లో లేదంటే ఆఫీస్లో చాలా కొలీగ్స్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇలా కూడా ఒక టిప్ అని చెప్పొచ్చు ఇది. సో ఈ పీరియడ్ హ్యాక్స్లో ఇంకొక హ్యాక్ ఏంటి అంటే, మనం చాలా వరకు పీరియడ్స్ టైంలో తెలియకో తెలుసో చాలా ఫుడ్స్ తింటూ ఉంటాము. సో వాటి వల్ల కూడా మనకు స్టమక్ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా స్టమక్ పెయిన్ అనేది లేదంటే పీరియడ్స్ మనకు సాఫీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాగాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉన్న ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోండి. సో ముఖ్యంగా మనం తినేటప్పుడు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయండి. అవేంటి అంటే పాలకు సంబంధించినవి, అంటే పాలు కానీ పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఇలా పాలకు సంబంధించిన పాలతో తయారు చేసిన ఏ పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకు అంటే ఇవి తినడం వల్ల మనం పీరియడ్ మెన్స్ట్రువల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో దాన్ని మనం తట్టుకోలేము. సో ఈ స్మెల్ ఎక్కువగా రాకూడదు అంటే ఈ 5 డేస్ మనకు పీరియడ్ ఉంటుంది కదా, ఆ 5 డేస్లో ఈ పాలకు సంబంధించిన ఫుడ్ని అవాయిడ్ చేసేయండి, అస్సలు తీసుకోకండి. ఇంకా టీ కాఫీ అంటారా, అది డేలో 1 లేదంటే 2 టైమ్స్ అలా తీసుకోవడం బెస్ట్. 4 to 5 టైమ్స్ తీసుకునే వాళ్ళు 2 టైమ్స్ తీసుకోవడం చాలా బెస్ట్. మేము 2 టైమ్సే తీసుకుంటాము అంటే అంతగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే టీ వల్ల కూడా ఎక్కువగా కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. సో అందుకని టీని కూడా కొంచెం తగ్గించండి. ఇంకొకటి ఏంటి అంటే, మనము అంటే నార్మల్గా పీరియడ్ అవుతున్నప్పుడు కొంచెం ఎంత లేదన్నా కొంచెం అన్న మరకలు అంటుతూ ఉంటాయి. సో ఆ మరకలు అంటిన క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని హాట్ వాటర్లో చాలామంది వేసి ఉతుకుతూ ఉంటారు. సో అది చాలా వరకు తప్పండి. హాట్ వాటర్లో వేయడం వల్ల ఆ మరక అనేది ఇంకా గట్టిగా అయిపోయి కఠినంగా తయారవుతుంది, అంతేకాకుండా మురికి అనేది పోదు. సో కాబట్టి మీరు కోల్డ్ వాటర్లోనే ఉతకడం స్టార్ట్ చేయండి. అంతేకాకుండా కోల్డ్ వాటర్తో ఉతికినా ఒక్కొక్కసారి, అంటే మనం ఏదైతే బట్టలది ఉంటుందో సోపు దాంతో ఉతికినా పోదు. సో అలాంటి టైంలో ఏం చేయాలి అంటే, మనం స్నానం చేసే సోపు ఏదైనా ఉంటుంది కదా దానితో ఉతికితే చాలా త్వరగా అనేది ఈ మురికి అనేది పోతుంది. అంటే బ్లడ్ వల్ల ఉన్న మరక అనేది చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకు ఈ సో మనం ఉతికేటప్పుడు ఖచ్చితంగా మనం ఉతికే నార్మల్గా బట్టలకు ఉతికే సబ్బు కాకుండా మనం ఏదైతే ఒంటికి పెట్టుకుంటామో ఆ సబ్బునే మనం ఆ ఏరియాలలో స్నానం చేసే టైంలోనే ఆ ఏరియాలో మనం కనుక క్లీన్ చేసామంటే చాలా త్వరగా వెళ్ళిపోతుంది. అది కూడా చల్లని నీటితోనే మనం ఉతికితే ఇంకా చాలా త్వరగా ఆ స్టెయిన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో హాట్ వాటర్ వల్ల ఆ స్టెయిన్ అంటే ఆ మురికి జిడ్డు ఏదైతే ఉంటుందో అది గట్టిగా కూర్చుంటుంది, పోదు. అంతేకాకుండా స్మెల్ ఇక్కడ చాలా చండాలంగా వస్తుంది. సో కాబట్టి హాట్ వాటర్ని అవాయిడ్ చేయండి, కోల్డ్ వాటర్నే యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ప్యాక్ చేంజ్ చేసుకునే టైం ఉంటుందో అది మినిమం టు మినిమం 5 అవర్స్ లేదంటే 4 అవర్స్, అంతకు మించి ఎక్కువగా ప్యాడ్ని వాడకండి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం, దాంతో మనకు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ప్రతి లేడీకి ఇంపార్టెంట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో తెలుసో తెలియకో చాలామంది 8 అవర్స్ 9 అవర్స్ అలా పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుందండి, కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే ఇది అందరికీ అన్నీ తెలిసి ఉండవు, కొన్ని తెలిసి ఉండొచ్చు కొన్ని తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసినా కూడా ఎన్నో నాకు కూడా తెలియకపోవచ్చు. సో నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో దానివల్ల మీరు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, మనం ప్యాడ్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్యాడ్ని ఎవరైతే వాష్ చేస్తారో దాన్ని హాట్ వాటర్ బై మిస్టేక్ మర్చిపోయి కూడా వేయకండి. అలా వేయడం వల్ల మనం బాత్రూమ్ మొత్తం అదే స్మెల్ నిండిపోతుంది, భరించలేము. కాబట్టి కోల్డ్ వాటర్తోనే వాష్ చేయడం చాలా బెస్ట్. అంతేకాకుండా కోల్డ్ వాటర్తో చాలా త్వరగా కూడా స్ట్రెయిన్ వెళ్ళిపోతుంది. సో ఈ హాట్ వాటర్ని చాలా వరకు అవాయిడ్ చేయండి. కానీ స్నానం చేసేటప్పుడు మాత్రం మీరు ఏదైతే హాట్ వాటర్ యూస్ చేస్తారో అంతకు డబల్ హీట్ ఉన్న వాటర్ని వేసుకోవడం వల్ల మన బాడీ పెయిన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో బాడీ కూడా రిలీఫ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకు హాట్ వాటర్ ఇలా యూస్ అవుతుంది. కానీ ఉతికేటప్పుడు ఇంకా చేంజ్ చేసేటప్పుడు ఉతకాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయకండి, కోల్డ్ వాటర్నే యూస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం అందరం పీరియడ్స్ టైంలో అంటే ప్యాంటీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ షేప్ ఉంటాయి కదా, అవే తీసుకోండి. ఈ షేప్ ఉండడం వల్ల మన ప్యాడ్కి కూడా చాలా నీట్గా పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు మరక అంటుకుంటుందేమో అన్న స్టెయిన్, ఆ టెన్షన్ అది కూడా ఉండదన్నమాట.
సో ఇవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్న హ్యాక్స్. ఇంకొకటి ఏంటి అంటే మనకు చాలా వరకు కడుపు నొప్పి వస్తే అసలు తగ్గదు, ఒక్కొక్కసారి అంతగా కడుపు నొప్పి వస్తుంది. దానికి కారణం మన బాడీలో జరిగే యాక్షన్స్ అన్నమాట. సో అవి ఒక్కొక్క టైంలో మన ఋతుక్రమం ఏదైతే ఉంటుందో, పీరియడ్ సైకిల్, అది ఒక్కొక్కసారి ఫాస్ట్గా వస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా వస్తుంది. దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్డే. అంటే ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అయ్యేవి తీసుకుంటే మనకు చాలా త్వరగా వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకు 2-3 డేస్ మాత్రమే లేట్ అవ్వాలి, లేదంటే 2-3 డేస్ మాత్రమే ఫాస్ట్గా రావాలి. మరి ఎక్కువగా ఇట్ మీన్స్ 10-15 డేస్ అలా ముందు వచ్చినా, 10-15 డేస్ తర్వాత వచ్చినా అది మీరు చాలా ప్రాబ్లం. డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా బెస్ట్. సో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నది ఇది. ముఖ్యంగా ఇది నేను డైలీ లైఫ్లో నేను ఇలాగే పాటిస్తాను కాబట్టి చెబుతున్నాను. సో దీనివల్ల నేను చాలా వరకు ఈ వీటికి ఏవైతే చెప్పానో అవి అవాయిడ్ చేస్తూనే ఉంటాను. అవి బై మిస్టేక్ తిన్నా భరించలేము, అంత స్మెల్ వస్తుంది. ముఖ్యంగా పెరుగు అయితే చాలా వరకు అవాయిడ్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై.